Pinnelli Rama Krishna Reddy pai hatyayatnam case namodainde. TDP agent Namburi Seshagiri Rao firyadu meraku police lo case namodu chesaru. EVM no Pinnelli dvamsam chestundaga addukunna Seshagiri Rao Kallagunta gramaniki chendina Nomala Manikyala Rao paina Pinnelli anucharulu daadi chesi vari kutumba sabhyulanu kuda gayaparcharu. Pinnelli rigging no addukoboyina dalitula paina daadulu chesaru Pinnelli brothers. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవీంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవీంద్ర, యా కవిత, ఏదైతే పల్నాడు జిల్లాలో ముఖ్యంగా మాచర్లలో 13వ తారీఖు జరిగిన సంఘటనలతో పిన్నెల్లి బ్రదర్స్ అరాచకాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో చూసినట్టయితే 13వ తారీఖు అనేక విధ్వంసాలు జరిగాయి. ఆ విధ్వంసాల్లో అనేక మందిని పై గాయపరచడం కూడా జరిగింది, వార్నింగ్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇటు ఏదైతే నంబూరు శాసకీర్ రావును కూడా సంపుతానని బెదిరించి ఏలు చూపించి డైరెక్ట్గా చూపడం కూడా జరిగింది. అయితే మరోపక్క ఏదైతే వేముల మాణిక్యాలరావు అనే వ్యక్తి టీడీపీ ఏజెంట్గా ఉన్నాడో అతన్ని కూడా ఏదైతే పిన్నెల్లి సోదరుడు అతని పేరు కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అక్కడి నుంచి మరలా ఏదైతే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పై కూడా దాడి చేశారు. అదే ఇదే రకంగా అనేక రకాలుగా ఏదైతే టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉదయం దాదాపు 12 గంటల నుంచి అనేక రకాల అనేక బూతుల్లో విధ్వంసాలకి పాల్పడ్డారు. అయితే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పిన్నెల్లి బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి. ఇటు వేముల మాణిక్యాలరావు అనే వ్యక్తి గత 15వ తారీఖు నుంచి కూడా గ్రామం విడిచి హైదరాబాదు వెళ్ళిపోయాడు. గ్రామంలోకి వస్తే మాత్రం నిన్ను చంపేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో అతన్ని మాణిక్యాలరావుతో ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడి ధైర్యం నింపారు. అయితే మరోపక్క ఇలా చూసుకుంటూ పోతే చాలా చోట్ల ఇలానే టీడీపీ నేతలు భయభ్రాంతులకు గురి చేసి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి. అయితే పిన్నెల్లి ఏదైతే ఎమ్మెల్యేపై కూడా మరో కేసు అత్యాత్యం కేసు ఏదైతే నంబూరు శాసకీర్ రావు గారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతనిపై ఇంకో కేసు కూడా నమోదు చేశారు, అత్యాత్యం కేసు. ఆ కేసులో అరెస్ట్ చేస్తారా లేదా అనేది కొంత ప్రశ్నార్థకంగా ఉంది. అయితే దీంతో ఏదైతే వాళ్ళు చెప్పిన విధంగా ముందుగానే చెప్పిన విధంగా పోలీసులు ఏదైతే తీసుకున్న సమాచారం మేరకు అయితే ప్రస్తుతానికి పిన్నెల్లి మాచర్లలో రాకూడదు అనేది పోలీసులు కోర్టు అయితే షరతులు పెట్టింది. షరతులు పెట్టిన తర్వాత అతను ఇక్కడికి వస్తాడా రాడా అనేది కొంత ప్రశ్న. అయితే ఇప్పటికే ఒక వేరే చోట ఉండి నేతలతో అజ్ఞాతంగా సమావేశం అవుతున్నట్టు కూడా మనకి సమాచారం అయితే ఉంటుంది. రేపు కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కొంతమంది నేతలతో సమావేశమయ్యాడు. అయితే తర్వాత ఈ అత్యాత్యం కేసు ఉంది కాబట్టి దీంతో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, అలానే సోదరుడిపై కూడా ఏదైతే మాణిక్యాలరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని పేరు కూడా ఫిర్యాదు ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే అత్యాత్యం కేసు ఇరువురిపై అత్యాత్యం కేసు కట్టారు. మరోపక్క ఏకంగా దుర్గి సిఐ ఏ పేరు కూడా నారాయణ స్వామి అని కూడా దాడికి పాల్పడ్డారు. ఏకంగా ఎమ్మెల్యేనే దాడి చేశారు కాబట్టి అతనిపై ఎలాంటి చర్య, అతనిచ్చిన ఫిర్యాదు మేరకు ఎలాంటి చర్య తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన ప్రశ్న. ప్రస్తుతానికి ఇప్పుడు పిన్నెల్లి మీద ఎన్నికల దాని మీద సంబంధించి ఒక ఫిర్యాదు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, అంటే అరెస్ట్ చేయొద్దని. అయితే మరో 2-3 కేసులు నమోదైన నేపథ్యంలో ఆ కేసులపై ఎలాంటి చర్య తీసుకుంటారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే వీడియో మన ఈవీఎంలు బద్దలు కొట్టిన వీడియో బయటకు వచ్చిన తర్వాత అసలు పిన్నెల్లి గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే పోలీసు కాన్వాయ్లోనే తిరిగారు అనేది ప్రత్యక్షంగా మనకు అందుతున్న సమాచారం. ఇది అడవి తక్కిల పాడు ఆ ప్రాంతాల్లో ఒక గెస్ట్ హౌస్లో 2 రోజుల పాటు ఉన్నాడు అనేది కూడా ఒక సమాచారం. అక్కడి నుంచి పోలీసులే అతను తప్పించేశారని చెప్పి కూడా ఒక సమాచారం అయితే అంతుంది. దీంతో ఒక్కసారిగా ఏదైతే పిన్నెల్లి బయటకు పంపించేశారు, కావాలనే బయటకు పంపించారని చెప్పి రకరకాల ఊహాగానాలు, అంటే దేశం దాటాడు రాష్ట్రాలు దాటాడు అనే ఊహాగానాలు సృష్టిస్తూ అతను ఇక్కడే తిరుగుతూ ఉండటంతో కొంత వైసీపీ నేతలకు పోలీసులే సహకరిస్తున్నారనేది పూర్తి సమాచారం అయితే మనకు అంతుంది. అయితే దీంతో రేపు 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్కి ఎలాంటి
అగత్యాలకు పాల్పడతారనేది కూడా కొంత భయానక పరిస్థితి ఉంది. దీంతో ఈసీ ఎలర్ట్ అయిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా మాచర్ల పల్నాడు ప్రాంతాన్ని నిఘా నీడలో పెట్టుకోవాలని చెప్పి టీడీపీ నేతలు అయితే ఫిర్యాదు చేశారు. దీంతో కొత్త ఇప్పటికే కొంతమంది 4-5 అధికారులు ఇప్పుడు డ్యూటీలో చేసే అధికారులు కూడా పిన్నెల్లికి బ్రదర్స్కి సహకరిస్తున్నారనేది కొంత అనుమానాలు అయితే అంటే బలంగా ఉన్నాయి. అవి కూడా ఇప్పుడున్న ఎస్పీ కూడా ఆరా తీస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. దాంతో వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా కూడా పూర్తిగా ఏ రోజు జరిగేది ఈ రోజు జరిగేది అప్డేట్ అంతా కూడా పిన్నెల్లి సోదరులకు వెళ్తుంది అనే అనుమానం అయితే పూర్తిగా పోలీసు బస్సుల్లో వచ్చింది. దీంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. కానీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా 2-3 రోజుల్లో మొత్తం కూడా బయట పెడతామని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. పిన్నెల్లి సోదరుల్ని అరెస్ట్ చేయాల్సిందే. ఈ 1వ-4వ తారీఖు కౌంటింగ్ లోపు ఎన్నో అరాచకాలు సృష్టిస్తారు, వాళ్ళ భారీ ప్లాన్లో ఉన్నారని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కవిత, రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.